నమస్కారం, నా పేరు డాక్టర్ జీ వెంకటేశ్వర్లు, జీవి శ్రీరక్ష హాస్పిటల్ ఖమ్మం. నేను క్రిటికల్ కేర్ మరియు లైఫ్ స్టైల్ మెడిసిన్ ఫిజిషియన్ని, హార్వర్డ్ మెడికల్ స్కూల్ బోస్టన్ యూఎస్ఏలో ట్రైనింగ్ అయ్యాను. ఈరోజు మనం ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్స్, అంటే మోకాళ్ళు అరుగుదల, మోకాళ్ళు అరిగిపోవటం అనేది చాలా కామన్గా చూస్తా ఉన్నాం. దీనికి ఏంటి పరిష్కారం ఏమైనా ఉందా? చాలామంది సందేహం ఏంటంటే ఆపరేషన్ ఎప్పుడు చేయించుకోవాలా, అసలు ఆపరేషన్ అవసరం లేకుండా వేరే మందులు ఏమైనా పనిచేస్తాయా? సో దీని గురించి మనం క్షుణ్ణంగా తెలుసుకుందాం. ఈ నీ జాయింట్స్ ఎందుకు అరిగిపోతాయి అని అంటే, ఇది యూజువల్గా వేర్ అండ్ టేర్ మెకానిజం అన్నట్టు. మనం ఎక్కువ నడవటం, ఎక్కువ పనిచేయటం, మోకాళ్ళని ఎక్కువగా వాడటం, బరువు ఎక్కువగా ఉండి ఆ బరువు ఎక్కువగా మోకాళ్ళ మీద వేయటం, ఇవన్నీటి వల్ల అరుగుతుంది. ఒకటి, జెనెటికల్గా కూడా అరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. సో ఇవి కారణాలు అయితే, ఇప్పుడు అరుగుదల ఈవెన్ 40 ఇయర్స్లోనే వచ్చేస్తుంది. మామూలుగా అరుగుదల అంటే వాడటం వాడటం 60 ఇయర్స్కో 70 ఇయర్స్కో వస్తుంది. అలాంటిది ఇప్పుడు యంగ్ జనరేషన్లో కూడా మనం ఆస్టియోఆర్థరైటిస్ నీ జాయింట్స్ చూస్తున్నాం. సో దీనివల్ల ఏమవుతుందంటే, వాళ్ళు ఎటు కదలలేరు. అంటే ఒక ఒక 60 ఇయర్స్లో అరుగుదల వచ్చే వరకల్లా సివియర్ పెయిన్ ఉండి నడవటానికి కూడా లేని పరిస్థితి, ఎక్కడికో వెళ్ళాలని ఉంటుంది, మైండ్ మనసు ఉంటుంది కానీ ఫిజికల్గా వెళ్ళలేని పరిస్థితి. ఇది చాలా బాధగా అనిపిస్తుంది అన్నమాట. ఇలాంటి దానికోసం మనం ఏమైనా పరిష్కారం ఉందో చూద్దాం. అసలు మామూలుగా అరుగుదల ఉన్నప్పుడు మందులు వాడితే సరిపోద్ది అన్నమాట. అంటే పెయిన్ కిల్లర్స్ వాడుకుంటే, ఎన్ఎస్ఐడిస్ అంటారు అవి వాడటం, లేదంటే ఫిజికల్ ఎక్సర్సైజెస్ చేస్తే ఏమవుతుందంటే జాయింట్ మొబిలిటీ పెరుగుతుంది. అలాగే ఒక జాయింట్ ఎక్సర్సైజ్ చేసినప్పుడు ఆ చుట్టుపక్కల ఉండే మజిల్ స్ట్రెంగ్తన్ అయితే పెయిన్ అంతా కూడా ఆ మజిల్ ఎక్కువ తీసుకుంటుంది, బరువు అంతా కూడా. సో పెయిన్ తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే కొన్ని బ్రేసెస్ వాడినా కూడా, ఆ బ్రేసెస్ లైక్ నీ బ్రేసెస్ అంటారు, అవి వాడితే ఏమవుతుందంటే ఈ బరువు అంతా కూడా ఆ బ్రేసెస్ తీసుకుంటుంది. అలాగే వెయిట్ మేనేజ్మెంట్, బరువు తగ్గాల, బరువు తగ్గితే నొప్పి తగ్గిపోతుంది అన్నమాట. సో ఈ వెయిట్ మేనేజ్మెంట్ ఒకటి. లైఫ్ స్టైల్ మాడిఫికేషన్, సో అంటే మనం లైఫ్ స్టైల్లో ఇట్లా ఏం తినాలి ఏం తినకూడదు, వెయిట్ మేనేజ్మెంట్, ఇవన్నీ చేసుకుంటే చాలా వరకు తగ్గే అవకాశం ఉంటుంది. ఇంకా సివియర్గా ఉంటే మాత్రం ఇంజెక్షన్స్ కొన్ని చేస్తారు, లైక్ కార్టికోస్టెరాయిడ్ ఇంజెక్షన్స్, అంటే జాయింట్లో ఇంజెక్షన్స్ చేస్తారు. ఇవి అంటే కాంట్రాఇండికేషన్, ఏమి దానికి అడ్వర్స్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, డయాబెటీస్ ఏమి లేదు, ఇన్ఫెక్షన్ ఏమి రాదు అనుకున్నప్పుడు స్టెరాయిడ్స్ చేస్తే కొంత ఇన్ఫ్లమేషన్ అన్నది తగ్గుతుంది, పెయిన్ తగ్గే అవకాశం బాగుంటుంది. అలాగే హైలరానిక్ యాసిడ్ అని ఉంటుంది అనమాట, అది కూడా ఒక సింథటిక్ జెల్ అనమాట. అది కూడా చేసినప్పుడు ఒక అరిగిపోయిన జాయింట్లు ఒకదానికొకటి బోన్ రాపిడితో పెయిన్ వస్తూ ఉంటుంది, అది రాకుండా కొంత ఫ్రిక్షన్ తగ్గించే ప్రయత్నం చేస్తుంది అది. అలాగే కొన్ని ట్యాబ్లెట్స్ ఉన్నాయి అనమాట, గ్లూకోజమైన్ అండ్ కాండ్రాయిటిన్ సల్ఫేట్ అని. ఇవి కూడా ఒక కార్టిలేజ్ని, ఇది ప్రాబ్లం, ఆస్టియోఆర్థరైటిస్ ప్రాబ్లం అంతా కార్టిలేజ్ అరిగి బోన్ ఒకదాని మీద ఒకటి పడిపోవటం వల్ల పెయిన్ వస్తుంటుంది. సో ఇది ఇంప్రూవ్ చేస్తుంది అనమాట, కార్టిలేజ్ని ఇంప్రూవ్ చేస్తుంది, ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. ఇది గ్లూకోజమైన్ కాండ్రైటిన్స్, ఇవి కూడా చాలా వరకు ప్రామిసింగ్ రిజల్ట్స్ అనమాట, పనిచేస్తుంది. బట్ రీసెర్చ్లో మిక్స్డ్ రిజల్ట్స్ ఉన్నాయి, బట్ ఇవి లాంగ్ టర్మ్లో పనిచేస్తుందని చెప్తూ ఉంటారు. బట్ ఎనీ హౌ దిస్ గివ్స్ సమ్ హోప్. కానీ ఇవన్నీ కూడా టెంపరీ మెజర్స్ అనమాట, తగ్గితే ఓకే, తగ్గకపోతే మాత్రం విల్ గో ఫర్ సర్జరీ. మరి సర్జరీకి ఎప్పుడు వెళ్ళాలి అని అంటే, ఆల్మోస్ట్ సివియర్ ఆస్టియోఆర్థరైటిస్ ఉండి ఇవన్నీ ట్రయల్ చేసి ఏవి తగ్గకపోతే ఇక నెక్స్ట్ సర్జరీకి వెళ్ళాల్సి ఉంటుంది. టీకేఆర్ అంటారు, టోటల్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. ఇప్పుడు అది టీకేఆర్ కూడా చాలా అడ్వాన్స్డ్, అన్ని హాస్పిటల్స్ అడ్వాన్స్డ్ అయిపోయి అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ వచ్చినాక చాలా సింపుల్ అనమాట సర్జరీ. అంత సింపుల్గా సర్జరీ అయిపోద్ది, అంటే ప్రాస్థెసిస్ మెటీరియల్ తెచ్చి వేస్తారు, దాంతో ఏమవుతుంది మనకి ఈజీగా సర్జరీ అయిపోతుంది. ఈవెన్ మన ఇట్లాంటి ఖమ్మం డిస్ట్రిక్ట్ లాంటి చోట కూడా మన హాస్పిటల్లో కూడా చాలా అడ్వాన్స్డ్గా చేస్తున్నాము, 2వ రోజే నడిపించడం కూడా జరుగుతుంది. సో దీని గురించి భయపడాల్సిన పని లేదు. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, ఇది మన తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్లో కూడా ఫ్రీగా చేస్తారు, క్యాష్లెస్ అనమాట. అలాగే అన్ని ఇన్సూరెన్స్ ఫెసిలిటీ కూడా మన దగ్గర ఉంది. ఎవరైనా ఇలాంటి ఇబ్బందులు ఉంటే, మీరు మనసు మైండ్ ఎక్కడికో వెళ్ళాలనే ఆలోచనని ఈ మోకాళ్ళ నొప్పులు అన్నది బంధించకూడదు. సో మనం వీ విల్ బి ఫ్రీ అనమాట, అవన్నీ ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళే విధంగా ఏం పని చేయాలంటే అది చేసుకోవాలని అంటే, ఖచ్చితంగా ఈ మోకాళ్ళ నొప్పుల్ని సరి చేసుకోవాలా, అవసరమైతే డాక్టర్ని సంప్రదించండి, అవసరమైతే ఆపరేషన్ చేయించుకోండి. సో మీరు ఖచ్చితంగా దీని నుంచి నివారింపబడతారు. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరింత సమాచారం కోసం.